హీరోయిన్ను చెప్పుతో కొట్టబోయిన హీరో తల్లి. అగ్రనటికి తీవ్ర అవమానం. అసలేం జరిగిందంటే, ప్రముఖ నటి రేఖ 70-80 దశకాల్లో బాలీవుడ్ను ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోలందరూ తనతో నటించడానికి పోటీ పడేవారు. దాదాపు 30 ఏళ్లపాటు హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందింది. బాలీవుడ్లో తన అనుభవాలను, జీవిత చరిత్రను ది అన్టోల్డ్ స్టోరీ అనే పుస్తకం ద్వారా పంచుకున్నారు. ఈ పుస్తకాన్ని యూసర్ ఉస్మాన్ రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో ఓ ఆసక్తికరమైన సంఘటన పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్లో స్టార్గా ముద్రపడిన వినోద్ మెహ్రాతో కొన్నాళ్లు రేఖ ప్రేమాయణం జరిపింది. వీరి మధ్య అఫైర్ గురించి 80వ దశకాల్లో మ్యాగజైన్లో మీడియా కూడాయి కూసింది. తమ మధ్య ప్రేమాయణం మరో స్థాయికి చేరుకోవడంతో ఓ శుభదినాన రేఖను అప్పటి బొంబాయి నుంచి తన వెంటబెట్టుకుని తన తల్లికి పరిచయం చేయడానికి కోల్కతాలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ జరిగిన సన్నివేశం రేఖను కంటతడి పెట్టించిందట. ఇంటి వద్ద ఏం జరిగిందంటే, ప్రేమలో మునుగు తేలుతున్న రేఖను పెళ్లి చేసుకుని వినోద్ తన తల్లికి పరిచయం చేయాలనుకున్నాడు. అదే ఉద్దేశంతో కోల్కతాకు తీసుకెళ్లాడు. ఇంటిలోకి రావడానికి ప్రయత్నించిన రేఖను వినోద్ తల్లి ఒక్క తోపు తోసేసిందట. కాళ్లను మొక్కడానికి ప్రయత్నిస్తే ఆగ్రహించిందట. వినోద్ మెహ్రా ఎన్ని ప్రయత్నాలు చేసినా రేఖను ఇంటిలో అడుగుపెట్టనివ్వలేదట. రేఖను అసభ్య పదజాలంతో దూషించిందట. దీంతో రేఖ కంటతడి పెట్టుకున్నదట. కొత్త పెళ్లి కూతురు అనే ఫీలింగ్ లేకుండా ఇంట్లోకి రానివ్వలేదట. తల్లిని ఒప్పించడానికి వినోద్ చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరైందట. ఓ దశలో వినోద్ తల్లి కోపం తారాస్థాయికి చేరడంతో రేఖను చెప్పుతో కొట్టడానికి ముందుకెళ్లిందట. వినోద్ తల్లి చేష్టలతో రేఖ బిత్తరైపోయిందట. వినోద్ ఇంట్లో జరిగిన అవమానానికి నొచ్చుకున్న రేఖ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధం కావడంతో అతడు కూడా ఆమెను అనుసరించాడట. వినోద్ రేఖా పెళ్లి వార్తను ఎన్నడూ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వినోద్ మెహ్రా మరణానంతరం ముఖేష్ అగర్వాల్ అనే వ్యాపారవేత్తను రేఖ వివాహం చేసుకుంది. వినోద్ మెహ్రా బాలనటుడిగా 1958లో కిషోర్ కుమార్ రూపొందించిన రాగిణి చిత్రంలో నటించారు. ఏక్ ధీ రీటా అనే సినిమాతో హీరోగా మారి ఓవర్ నైట్లోనే స్టార్ అయ్యాడు. ఆ తర్వాత నిర్మాత దర్శకుడిగా మారిన వినోద్ మెహ్రా తన 45వ ఏట మరణించాడు.